నమస్కారం శ్రీ ఆచార్యానంద కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత సార్ దర్శనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అయితే క్లాసెస్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఫస్ట్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ అంటే కింద కామెంట్ బాక్స్ అనే కాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు డైరెక్ట్గా ఏదైనా ఫోటో అప్లోడ్ చేస్తే దాని కింద పెట్టేస్తున్నారు. షూర్ షూర్. సో క్లాస్ డీటెయిల్స్ చెప్తే చాలా బాగుంటుంది. క్లాస్లో ఇప్పుడు మనకు అన్ని రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. మనకి థర్డ్ వేవ్ లేదని కూడా మనకు సెంట్రల్ డిక్లేర్ చేసింది కాబట్టి మరి మనకి సాగుతున్నాయి క్లాసులు అన్ని ప్లేస్లో ఉన్నాయి. మనకి మొట్టమొదట ఇప్పుడు ఈ యొక్క 27వ తారీఖు రాజమండ్రిలో ఉందండి. అలాగే 6 మార్చి విజయవాడలో ఉంది. 13 మార్చి తిరుపతిలో క్లాస్ ఉంటుంది. అలాగే 20 మార్చి మళ్ళీ హైదరాబాద్లో క్లాస్ ఉంటుంది. 27 మార్చి వైజాగ్లో ఉంటుంది క్లాసు. అలాగే 14 ఏప్రిల్ మనకి అనంతపురంలో ఉంటుంది. ఈ షెడ్యూల్ మన క్లాసులు ఉంటాయి. ముందే ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంత రష్ లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. 358వ మనీ మంత్ర వీడియో సార్. సో లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి వీడియోస్ చాలామందికి ఒక నెగిటివ్ ఉంటుందంటే లేదంటే తెలియకుండానే ఎడిట్ చేసుకుంటూ ఉంటారు. ఆ నెగిటివ్స్ మొత్తం ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ అవ్వడానికి ఏ విధంగా ఉంటే మన మైండ్ సెట్ని ఏ విధంగా పెట్టుకుంటే మనం మనీ విషయంలో కానీ లేదంటే అదర్ థింగ్స్లో కానీ సో ఏ విధంగా హెల్దీగా ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే ఈ వీడియోలో 358వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? మనకి ఒక ఆకస్మిక ధనప్రాప్తి అని ఒకటి ఉంటుందండి. దాని విషయంలో చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. పనికిరాని ప్రయత్నాలు అవ్వండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళకి సరిగ్గా సజెషన్ చేసేవాడు లేడు. ఒకటి అత్యాశకు వెళ్ళేసి ఆకస్మిక ధనప్రాప్తి అని అత్యాశకు వెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బును పోగొట్టుకుంటారు. చాలామందిని చూశాను నా దగ్గర కూడా. చాలామంది వస్తారు, వచ్చి గురుగారు ఇలా ఇలా అని చెప్తుంటారు. నేను ఒకటే మాట చెప్తాను, వాటి జోలికి వెళ్ళకండి, వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా దాంట్లో సక్సెస్ అయిన వల్ల నేను చూడలేదు నా జీవితంలో. చెప్పడానికి మాత్రం ఎంత గొప్పగా చెప్తారంటే వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే చూస్తే ఆ నిజంగా వీడి దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయని మనమే అనుకోవాలి. అవును, అంత డబ్బున్నవాడు ఇలా మాట్లాడుతున్నాడంటే మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. చూస్తే ఉండదు, అవన్నీ రెంటుకు తెచ్చినవి ఉంటాయి. అవన్నీ రెండు తెచ్చినవి ఉంటాయి. అంత తప్ప వాళ్ళు ఏదో పెద్ద సాధించేదే ఉండదు. ఇంకా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే అప్పుడు ఒక కుర్రాళ్ళు ఉన్నారండి. కుర్రాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఏదో ప్రయత్నం చేయడంలో వాళ్ళు ఒక ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఏంటంటే వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, చాలా అనుభవం ఉన్నవాళ్ళు, దాదాపు 40-50 సంవత్సరాలు. అంటే అట్లాంటి ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు, దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి ఉన్నారు ఆ ఫీల్డ్లో. మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఏ విషయం అయినా సరే ఒక కొత్త విషయాన్ని పట్టుకున్నప్పుడు జస్ట్ ఒక 6 నెలలు అంటే ఒక ఆరు నెలలు గట్టిగా దాన్ని ప్రయత్నం చేయాలి. అది రాలేదంటే వదిలిపెట్టేయాలి, ఇంకా దాన్ని పట్టుకొని కూర్చోవచ్చు. ఎందుకంటే దానికి ఒక పీరియడ్ అనేది ఎలా ఉంటుందంటే దాంట్లో నీకు మొత్తం అర్థమైపోతాయి ఆ 6 మంత్స్లో. ఇప్పుడు మన సబ్జెక్టు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, మన క్లాస్కి వచ్చారు, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నారు, సక్సెస్ అయినారా దాన్ని పట్టుకోండి, ఓకే కాలేదు వదిలిపెట్టండి, ఇంకేదైనా ఉంటే దానికి వెళ్ళిపోండి. అంతే, నేను దీంట్లో సక్సెస్ అవుతానని గ్యారంటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఏదైనా మనకి ఎక్కే వరకే, ఎక్కిందంటే 1 నిమిషంలో కూడా సక్సెస్ అయిపోతాడు అంతే మనిషి. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు ఏంటంటే వాడు సక్సెస్ కాకపోయినా సక్సెస్ అవుతాననే నమ్మకంతో దాన్ని సాగతీస్తూ 7 సంవత్సరాల తరబడి వాళ్ళ జీవితాన్ని డబ్బుని సమయాన్ని అంతా వృధా చేసుకుంటున్నారు. ఎప్పుడు ఒకటి చేస్తే సక్సెస్ అవుతుంది, నీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, అది నీకు 6 నెలలు 1 ఇయర్లో తెలిసిపోతుంది. ఎక్కువ అంటే 1 ఇయర్ అండి, 6 నెలల్లో ఒక కొలిక్ వస్తుంది. ఇప్పుడు ఒక విషయం మీద మనం నిరంతరం పరిశోధన చేసినప్పుడు ఏం జరుగుతుంది, మీకు ఒక్కొక్కటి చిక్కుముడులు విడిపోతాయి, ఓపెన్ అయిపోతుంటుంది. ఎంతెంత లోతుపోతే అంతంత ఓపెన్ అయిపోతుంది. అక్కడ ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎంతవరకు చేరావని నీకు అర్థమైపోతుంది. చివరి వరకు చేరుతావో లేదా నీకు తెలిసిపోతుంది. ఒక 80% వెళ్ళగానే ఇంకా 20% నువ్వు చేరుకుంటావులే నీకు తెలిసిపోతే ఆటోమేటిక్గా నువ్వు చేరవని తెలిసిన తర్వాత సైలెంట్గా పోయి వెనక్కి వచ్చి వేరే పని మీద పడడం బెస్ట్. ఎందుకంటే కనీసం వేరే దాంట్లో నువ్వు సక్సెస్ అవుతావు. అది సక్సెస్ కావని తెలిసి కూడా సక్సెస్ అయితేనేమో ఆశతోని అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని డబ్బు వేస్ట్ చేసుకొని 7 సంవత్సరాల తరబడి భార్య పిల్లలకు దూరం అయిపోయి అప్పులు అయిపోయి ఎవడు కనిపించకుండాటో పారిపోయి జీవితాన్ని ఎంత భయంకరంగా తయారు చేసుకుంటున్నారు. ఒకటి ఆకస్మిక ధనప్రాప్తి ఎలా ఉంటుంది నేను చెప్తాను. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చింది,
ఎడ్యుకేటెడ్ కాదు, అన్ఎడ్యుకేటెడా? నా క్లాస్కి వచ్చింది అంట, నాకు తెలియదు. నా క్లాస్కి వచ్చింది, క్లాస్కి వచ్చింది. విచిత్రం ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, భక్త గణప ఉన్నాడు, అతనికి శాస్త్రాలు తెలియదు, ఏం తెలియదు, మూఢ భక్తి. దాంతో ఈజీగా ఆయన శివుని సాధించాడు. కానీ ఒక పండితుడు ఉన్నాడు, ఒక గొప్ప విద్వాంసుడు ఉన్నాడు, లేకపోతే ఏదో ఉన్నాడు, లేకపోతే శాస్త్రం తెలిసిన ఒక శాస్త్రం తెలిసిన పండితుడు ఉన్నాడు. అతను ఏం చేస్తాడు, ప్రతిదీ శాస్త్రరీతినే పోవాలని చూస్తాడు. దాంట్లో టైం చాలా తీసుకుంటాడు. ఇప్పుడు ఈ మూఢభక్తితో తొందరగా పని అయిపోద్ది, దాంట్లో ఎక్కువ టైం తీసుకుంటాడు. అలాగే ఆమె అన్ఎడ్యుకేటెడ్, అసలు చదువు రాదు. క్లాస్కి వచ్చేప్పుడే మా వాళ్ళకి కాల్ చేసింది, ఏమండి రావచ్చా, నాకు చదువు రాదు రాయటానికి. మీకు అర్థమైతే ఓకేనమ్మా, వీలైతే రండి, లేకపోతే అని చెప్పారు. అర్థం చేసుకుందామని వచ్చింది. ఆమె ఒక రెండు పాయింట్లు పట్టుకొని నేనేం చెప్తానంటే, ఒక వర్డ్ చెప్తాను మన సబ్జెక్ట్లో, ఒక అఫిర్మేషన్. అఫిర్మేషన్ ఏంటంటే, ఎక్స్పెక్టెడ్ మనీ, అన్ఎక్స్పెక్టెడ్ మనీ కమ్స్ టు మీ ఈజీలీ. అంటే మీరు ఊహించింది ఊహించని విధంగా, ఈ రెండు రకాలుగా చాలా సులభంగా డబ్బు నా దగ్గరకు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఓకే, ఎంత బాగుంది ఇది అఫిర్మేషన్. నువ్వు ఏదైతే పదే పదే చెప్తావో అది సాధ్యమవుతుందని మన సబ్జెక్టులో చెప్పుకున్నాం. ఈమెకి అది అర్థమైంది. అంటే తెలుగులో చెప్తాం, మనం ఊహించింది ఊహించేంత ఏదైతే అది ఒకటే పట్టుకుందాం. ఎందుకంటే ఆమెకి ఏదో అవసరం వచ్చి ఒక 5 లక్షలు అవసరం ఉంది, ఒక 5 లక్షలు ఆమెకు అవసరం ఉంది. ఆమె ఇంకేమీ చేయలేదు, ఎలాంటి క్లాస్లో చెప్పినటువంటి ఎలాంటి అఫిర్మేషన్స్ కానీ రూల్స్ కానీ ఏమీ పాటించలేదు. ఆమెకి ఒకటే ఏం కావాలి, ఆ 5 లక్షలు నేను ఆ టైం లోపల నేను పే చేయాలి, ఇంకా 2 మంత్స్ ఉంది. ఓకే, ఎలా పే చేయాలి, ఇన్కమ్ సోర్స్ ఏందనేది ఆమెకి ఏం తెలియదు. విచిత్రం చూడండి. అలాగని ఎడ్యుకేటెడ్ కాదు. ఇంకా ఇంకేమైనా మనం బుక్స్ చదువుదాము, ఇంకేమైనా రిఫరెన్స్ చేద్దాము, ఈ సబ్జెక్టు మీద ఇంకా డెప్త్కు పోదాం, ఏం తెలియదు. ఆమెకు ఒకటే మైండ్ లెక్కింది, ఊహించని విధంగా డబ్బు నా చేతికి సులభంగా అందినందుకు విశ్వానికి కృతజ్ఞత. అది ఒకటే పట్టుకుందా. నా దగ్గరకు వచ్చింది మళ్ళీ అపాయింట్మెంట్ కోసం, నా దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆమె చెప్పింది, గురుగారు ఎక్సలెంట్ అండి సబ్జెక్టు, నేను పలానా డేట్లో వచ్చాను క్లాస్కి, అసలు నేను ఊహించలేదు, నాకు డబ్బు ఎలా వస్తుంది, ఇంకా 2 మంత్స్ టైం ఉంది, నేను ఖచ్చితంగా కట్టాలి. నేను ఎవరిని అడగలేదు, ఎందుకంటే అడిగితే ఇచ్చే ఇది కూడా లేదు, ఎందుకంటే నేను మళ్ళీ తిరిగి చెల్లించలేని స్థితి. ఏదో నా భార్య భర్త ఏదో పని చేస్తాడు, నేనేదో ఇంట్లో ఏదో పని చేసుకుంటాను, అంతే తప్ప అంత పెద్ద మొత్తంలో చెల్లించేది లేదు. అలా ఆలోచిస్తున్నాను. ఇంకొక వారం రోజులు ఉంది, సరిగ్గా కరోనా వచ్చింది. ఇప్పుడు మామూలు టైంలో అంటే ఏదైనా అడ్జస్ట్ చేస్తే ఇంకేమైనా ప్రయత్నాలు చేయొచ్చు, ఆ కరోనా టైంలో ఏం ప్రయత్నం చేస్తాం? ఓకే, అర్థం కాలేదు. కరోనా వచ్చి వారం రోజులు అయింది, అనుకోకుండా మా బ్రదర్ వచ్చాడు మా ఇంటికి. వచ్చేసాడు, భోజనం అవన్నీ చేసేసాడు, అంతా బయలుదేరే ముందు అమ్మా ఇలా రా అని చెప్పేసి నాకు సంచి ఇచ్చాడు. ఏంటన్నా ఇది అన్నాను. అంటే నీ పెళ్ళప్పుడు మన ఆస్తిలో కొంత భాగం నీకు ఇద్దాం అనుకున్నామమ్మా, అనుకోకుండా మొన్న ఆస్తి అమ్ముడుపోయింది, నీవు అందుకు ఒక 5 లక్షలు తీసుకొచ్చాను, ఇచ్చేసి వెళ్ళిపోయాను. అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఆకస్మిక ధనప్రతాం, అసలు ఊహించలేదు. అంటే అది ఎప్పుడు పెళ్ళప్పుడు వాళ్ళు మాట ఇచ్చారు, అది అయిపోయింది, ఆమె మర్చిపోయింది, ఇంకా దాని గురించి అసలు ఊహ కూడా లేదు. మా వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఇస్తారు, వాళ్ళు ఎప్పుడూ గట్టిగా చెప్పలేదు, ఇంకా గట్టిగా ఎప్పుడు అడగలేదు, అది మర్చిపోయింది. కానీ సరిగ్గా ఆమె సమయానికి అఫిర్మేషన్ అనేది పదే పదే చెప్పడం వల్ల ఏమైంది, అనుకోకుండా ఆ విషయం ఏం చేస్తుందంటే డిజైన్ తయారు చేస్తుంది. మనం ఏదైతే అఫిర్మేషన్ చెప్తామో అది డిజైన్ తయారు చేస్తుంది. చేసి ఏం చేసింది, కరెక్ట్ ఆ సమయానికి ఒక 1 వీక్ ఉండగా తగ్గిమని 5 లక్షలు తీసుకొచ్చేసి, అది ఆకస్మిక ధనప్రాప్తి. ఎలా వస్తుంది మీకు తెలియదు. ఉన్న పొలంగా ఏమవుతుంది, ఒక కంపెనీలో మీరు పనిచేస్తారు, ఉన్న పొలంగా బోనస్ వచ్చేస్తుంది. ఓకేనా, కంపెనీ బెనిఫిట్స్ మీద అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బోనస్ ఇవ్వడం జరగడం, లేదంటే ఇంకో రకంగా ఏదైనా రకంగా కానీ డబ్బు రావడం, అది ఆకస్మిక ధనప్రాప్తి. కానీ మీరు పిచ్చి పిచ్చి పనులు ఏదేదో చేసేసి ఇలా అయితే వస్తుంది అలా అయితే వస్తుంది, ఒక లాటరీ వేస్తే మనకు లాటరీ కలుస్తుందేమో ఆకస్మిక ధనప్రాప్తి, గురుగారు లాటరీ నెంబర్ చెప్పండి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఏముండవు. నేను తమిళనాడులో చెప్పాను, చాలామంది అదే చేస్తారు. నేను దుబాయ్లో ఉన్నానండి, నేను పలానా స్కీమ్ కడుతున్నాను, ఆ స్కీమ్ నాకు వస్తుందా రాదు, అట్లాంటివి ఏముండవు. ఆకస్మిక ధనప్రాప్తి అన్నప్పుడు మీకు అనుకోకుండా ఏ విధంగానే డబ్బు రావచ్చు. కానీ ఇలాంటి జూదం ఇవన్నీ మన సబ్జెక్టులో లేవని నేను 100 సార్లు చెప్పాను. వాటి కోసం సమయం డబ్బు ఇలాంటి ఏమి వృధా చేసుకోవద్దు. మేము పని చేస్తూ రెగ్యులర్గా అఫిర్మేషన్స్ చేయండి. ఏదో రకంగా విషయం మీకు దారి చూపించి మీకు అనుకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తాం. ఏదైనా మన ఆలోచన అండి, ఆలోచన విధానంలో అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆకస్మిక ధనప్రాప్తి అంటే రాంగ్ రూట్లలో ఆలోచిస్తున్నారు.
అలాంటి ఆలోచించి సమయం డబ్బు వృధా చేసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ ఒక 10-20 సంవత్సరాల నుంచి అదే ఫీల్డ్లో ఉన్నారు, ఇంకా మీకు బుద్ధి రావట్లేదు. ఎప్పుడన్నా అర్థం చేసుకుని మేము ఎక్కడిదాకా చేరుకున్నాము, అది వస్తుంది తర్వాత తెలిసిన తర్వాత మళ్ళీ దాని జోలికి పోకుండా ఆయన వేరే రూట్లు వెళ్ళండి. ఈ 10-20 సంవత్సరాలు కనుక మీరు ఒక పని మీద కానీ లేదా ఒక డబ్బు మీద కానీ ఇంకా దాని మీద దృష్టి పెడితే ఈరోజు ఎంతో డెవలప్, ఒక ఉన్నత స్థాయిలో ఉండేది. మీరు అవన్నీ వదిలిపెట్టి దాని వెనకాల అవసరం టైం వేస్ట్ చేసుకుంటున్నారు, అది చేసుకోకండి దయచేసి. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.